మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బహుజన మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ వీర్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని అన్నారు. ఎందుకంటే ఒకసారి ప్రణయ మహతా సావిత్రి వారికి ఆ మహతత్వండి మాతా సావిత్రి వారికి 1848లో తన మాట్లాడినటువంటి జ్యోతి బాబులే తన మాట్లాడినటువంటి జ్యోతి బాబులతో చదువు నేర్చుకొని మహారాజా ఛత్రపతి సాహుజీ మహారాజ్ నారీగో సమ్మాన్ భారతో సమ్మాన్ దేవాలయ బహుజన సమాజ్ పార్టీ కే సంస్థాపక్ మహారాజ్ కాంతీ రామ్ సాహబ్ ఏం బహుజన సమాజ్ జన్మే ఉన్ తమాం సంతో గురు మహాపురుషో కే చరణో మే శ్రద్ధా సుమన్ అర్పిత కర్తే హువే జిన్హోనే బహుజన సమాజ్ కే ఆందోళనో కో చాహే వో శిక్షా కా ఆందోళన హో చాహే వో సంస్కృతి కా ఆందోళన హో వో అప్నే అప్నే సమయ మే ఆగే బఢాయా సాథియో ఇసీ క్రమ మే मैं हमारे बहन जी को अपना आदर्श नेता मानते हुए और उन्हें पूरी आस्था और विश्वास रखते हुए आज इस प्रचलित संविधान की महिला कार्यकर्ता सम्मेलन में उपस्थित आप समस्त लोगों का स्वागत अभिनंदन करता हूँ. साथ ही उसी क्रम में हमारे बीच मंच पर उपस्थित तेलंगाना आंध्र के कोऑर्डिनेटर प्रदेश प्रभारी త్రిగోళీ ప్రశాంత్ మాస్టర్ జీ, తెలంగాణ కోఆర్డినేటర్ పుల్లేజీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎం మలయ్యజీ, ఆర్ మంత్రి ప్రపంచ సమస్త లోకం మే స్వాగతం. ఆర్ బహుజన సమాజ్ పార్టీ కే సంస్థాపక పూజ్య కాశీరామ్ సాహబ్ కే చరణో మే వందన్ కర్తే హువే బహుజన సమాజ్ పార్టీ కీ రాష్ట్రీయ అధ్యక్ష सामाजिक परिवर्तन की नायिका और इस देश की भावी प्रधानमंत्री बहन कुमारी मायावती जी के आदेश पर चलने का संकल्प लेते हुए सम्मेलन में उपस्थित हमारे आदर सम्मान की आंध्र तेलंगाना और माननीय रामजी गौतम जी, हमारे स्टेट के क्रांतिकारी लीडर, स्टेट के प्रेसिडेंट मालया जी, मंत्रिमंडल में एक भी महिला मंत्री नहीं थी, इसलिए आने वाले चुनाव में केसीआर को बताना है और बीएसपी को लाना है, ऐसा संकल्प हमको लेके आगे जाना है. प्रभुत्व ఏర్పడినప్పుడు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు, చేశారా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మరి మనందరిని వంచించడం అయితే కేసీఆర్ ఈయన మరి దళితుడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా మరి మోసం చేసినటువంటి నిబంధనలు కిలాడిపోతుంటే వెళ్తున్నారో అది కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మహిళా వ్యతిరేకం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రజల వ్యతిరేక పార్టీలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఓడించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మోదీ చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఒకే పార్టీ భారతదేశంలో బహుజన సమాజం. మోదీ చైతన్యం లేకపోవడం వల్లనే ఈ సమాజాలు నష్టపోయింది. కాబట్టి ఖచ్చితంగా 2014 ఎన్నికలలో టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి హామీలు కానివ్వండి, హామీలు అమలు చేయాలన్నటువంటి పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్లి 2000 ఎన్నికలలో ఖచ్చితంగా బహుజన సమాజం మేల్కొని బహుజన సమాజ్ పార్టీని బలమైన పార్టీగా కార్యక్రమంలో ముందుకు తీయడం అనేది జరుగుతుంది. పార్టీకి ప్రదేశ్
कंडीशन को हमारे कार्यक्रम में दिया गया है, जिसके तहत आपको पता है कि अभी भी PCR साहब ने अपने फोन किया है और अभी वो अर्ली एक्सपेक्शन चाहते हैं। उसी क्रम में हम लोग अपनी तैयारी में लगे हुए हैं कि पूरे प्रदेश के अंदर बहुजन समाज पार्टी तैयारी कर रही है और पूरे प्रदेश के अंदर पूरी सीटों पर अपने प्रत्याशी उतारेगी और इस बार एक रेवोल्यूशन होगा, क्रांति होगी। पहली बार तेलंगाना के अंदर बहुजन समाज पार्टी अपने दम पर सरकार बना के आएगी। जय भीम। थैंक यू।